హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. నచ్చి కంటెంట్ ఉంది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ నొక్కండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఈ వీడియో రేపు పెడతాను కదా, ఈరోజు వీడియో అయితే మామూలుగా చెప్తున్నాను. అందరికీ విష్ యూ హ్యాపీ శివరాత్రి. శివరాత్రి రోజు నేను మార్నింగ్ వచ్చేసరికి ఇన్ని పూలు కోసాను చూడండి. ఇవి వచ్చేసరికి ముద్ద మందారం, ఇంకా అయితే ఫుల్గా ఇచ్చుకోలేదు. ఇవి వచ్చేసరికి మెరూన్ కలర్ ముద్ద మందారం, ఇది రెడ్ ఒంటి రెక్క మందారం. ఇవి వీటి నేమ్ అయితే నాకు పర్టికులర్గా తెలియదు, కానీ ఇవి కూడా ఎల్లో కలర్ ఫ్లవర్స్. ఇవి వచ్చేసరికి చామంతులు, కొన్ని గన్నేరు పువ్వులు, ఇంకొన్ని నందివర్ధనం పువ్వులు. ఇంకా ఫుల్గా బ్లూమ్ అవ్వలేదు, ఫుల్గా బ్లూమ్. ఇది వచ్చేసరికి ముద్ద గన్నేరు. అవన్నీ మీకు క్లియర్గా పూజ గదిలో ఉన్నప్పుడు నేను క్లియర్గా వీడియో అనేది పెడతాను ఏమేమి పూలు ఉన్నాయి. ప్రజెంట్ అయితే టెరెస్లో హార్వెస్ట్ చేయడానికి వచ్చాను. ఇవన్నీ ల్యాండ్లో ఉన్నాయి, టెరెస్లో హార్వెస్ట్ చేయడానికి వచ్చాను. కొన్ని రోజెస్ ఉన్నాయి అండ్ కొన్ని చామంతులు ఉన్నాయి. కొద్దా ఇక్కడ రెడ్ కలర్ ఉంది ముద్ద గులాబీ. అండ్ ఇక్కడ ఒకటి లైట్ పింక్ కలర్ రోజ్ ఉంది. ఇది కూడా మనకి ఒక వితిన్ 2 మినిట్స్లోనే మనకి ఫుల్గా బ్లూమ్ అవుతుంది. ఆల్రెడీ ఇచ్చుకుంది అందుకే ఇది కూడా కోసాను. ఇక్కడ వచ్చేసరికి కనకాంబరం కలరు రోజ్ ఉంది, ఇది కూడా కోసేద్దాం. ఇంకా కొన్ని కాశ్మీర్ గులాబీలు ఉన్నాయి, అవి కూడా కొద్దాం చూడండి. ఇప్పుడే సన్ రావటం, టైం వచ్చేసరికి 7:30 అలా అయింది చూడండి. ఇదండి, ఇది వాడిపోయింది, ఇది వదిలేసేద్దా, మనకి ఎలాగో పనికిరాదు కదా. ఒక్కటే ఉంది. ఇంకా కొన్ని టెంపుల్ గన్నేరుని, అవి కూడా కొద్దాం. ఇది పాట్లోనే పెట్టాను, పెద్ద సైజ్ బాటిల్లోనే పెట్టాను. బాగానే పూస్తున్నాయి ఈ ఫ్లవర్స్. మనకి ప్రతి గార్డెన్లో కూడా పూజకు ఉండాల్సిన వాటిల్లో ఇది ఒక ప్లాన్. ఇంకో వచ్చేసేసరికి స్నానం అన్నీ చేసేసిన తర్వాత మన ఫ్లవర్స్ అనేటివి విడివిడిగా పెట్టేశాను. అంటే మన గార్డెన్లో కలెక్ట్ చేసిన ఫ్లవర్స్నన్నీ విడివిడిగా ఇట్ సైడ్ ఏ ఫ్లవర్స్ ఆ ఫ్లవర్స్ పెట్టేశాను. అలా పెట్టేసుకుంటే మనకు క్లియర్గా ఉంటుంది డెకరేషన్ చేసుకోవటానికి. అందుకని అన్నీ క్లియర్గా పెట్టేసుకొని తర్వాత మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజ గది మొత్తం క్లీన్ చేసుకోవాలి. బిఫోర్ డే అయినా చేసుకోవచ్చు, ఆ రోజైనా చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఆ రోజు శుక్రవారం అయితే, అంటే మనం పూజ చేసే రోజు శుక్రవారం అయితే కాకుండా మిగిలి శుక్రవారం మంగళవారం కాకుండా వీడి రోజుల్లో మనం పూజ గదిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇంకా పండగ రోజు ఏం చేయాలంటే గడప మొత్తం, అంటే మన దేవుడి గుడికి మొత్తం పసుపు కుంకుమలతో అలంకరించుకొని తర్వాత నీట్గా చేసేసుకొని మనం పూజకు వాడే సామానాన్ని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దేవుడి పటాలన్నిటికీ బొట్లు పెట్టేసేసి ఫ్లవర్స్తో డెకరేషన్ అనేది చేసుకోవాలి. మనం కింద ముగ్గు పెట్టేసుకొని ముగ్గులో కూడా పసుపు కుంకుమ అండ్ ఫ్లవర్స్తో వేసుకొని. ఇది శివరాత్రి బ్లాగ్ కాబట్టి నేను శివుడు, మా ఇంట్లో శివుడు బొమ్మ ఉంటే నేను వాటికి అభిషేకాలు అనేది చేశాను, అందుకోసం నేను క్లీన్ చేసుకుని. ఇన్ కేసు మీరు ఉంటే చేయండి, లేకపోతే అవసరం లేదు. మనం టైం కలిసి రావాలంటే మనం ఆ పూజ చేసేటప్పుడే మనం పొంగలి అనేది ఎలాగో గ్యాస్ మీద రెడీ పెట్టుకుంటే మనకి ఇన్ కేస్ పూజ మనం డెకరేషన్ అన్నీ చేసే కంప్లీట్ అయ్యేలోపు, అంటే పూజ డెకరేషన్ కంప్లీట్ అయ్యేలోపు మనకి పొంగలి కూడా రెడీ అవుతుంది. టైం అనేది సేవింగ్ అవుతుంది, అంటే ఎక్కువ టైం కాకుండా మనకి తక్కువ టైంలోనే అటు పూజకి కావాల్సిన నైవేద్యం అండ్ ఇటు పూజ రెండు కంప్లీట్ అవుతాయి. నేనైతే పూజ రూమ్ను మొత్తం శుభ్రంగా డెకరేషన్ అలా చేసుకుంటూ ఇది అనేది నేను గ్యాస్ మీద పెట్టేసేసి మనం పొంగలి అనేది నైవేద్యం రెడీ చేసుకున్నాను. నేనైతే స్పెషల్స్ ఏం చేయలేదు, కానీ ఓన్లీ అదే చేశాను. ఇంకా చూడండి ఫ్లవర్స్తో మొత్తం ఇంకా
మన దేవుడి పటాల మొత్తానికి ఫ్లవర్స్ అండ్ కింద కూడా మొత్తం వేసుకోవాలి. అండ్ ప్రమిదలు ఉంటాయి కదా, ప్రమిదలు మనం దీపం వెలిగించేటప్పుడు ప్రమిదల్లో దాంట్లో కొన్ని కనీసం అక్షింతలు కానీ రెండు పూలు కానీ సరే ప్రమిదకు మనం సమర్పించి చేయాలంట. అది రీసెంట్గా ఒక పంతులు అనేది చెప్పారు, అది చెప్తున్నాను. అంటే ప్రతి ఒక్కరు చేస్తారో చేయరైతే నాకైతే తెలియదు. ఇంకా ముగ్గులో పసుపు కుంకుమన్నీ వేసుకున్న తర్వాత పూలు వేసుకున్నాను. అండ్ ఎలాగూ మన ఇంట్లో శివుడు బొమ్మ విగ్రహం ఉంది కాబట్టి దానికి మన ఇష్టం మనకి ఎన్ని రకాలు అవైలబుల్గా ఉంటే అన్ని రకాలతో అభిషేకం చేసుకోవచ్చు. నేనైతే ఒక 3 వెరైటీస్తో అభిషేకం అనేది చేశాను. అభిషేకం కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, అభిషేకం చేసిన దాన్ని మనం సేవించవచ్చు. ఇన్ కేస్ తులసి కోట కానీ మనీ ప్లాంట్ అలాంటి వాటిల్లో వేసుకోవచ్చు, బయట అనేది పారవేయకూడదు. అన్ని ఫ్లవర్స్ అన్నీ డెకరేషన్ చేసాను చూసా. మన ఎలాగూ మన శివుడికి 2 అటు సైడ్ ఇటు సైడ్ 2 ప్రమిదలు ఉన్నాయి, వాటిల్లో కూడా నేను ఆయిల్ అనేది వేసి దీపం అనేది వెలిగించాను. దీపం వెలిగించిన తర్వాత మనం నైవేద్యం మనం రెడీ అవ్వకముందే మనం దీపం వెలిగిస్తే ఇన్ కేస్ కొంచెం కలకండైనా వేయాలి. తర్వాత మనం అగరబత్తులు వెలిగించిన తర్వాత మన పొంగలి అనేది రెడీ అవుతుంది. మన పొంగలి తీసుకొచ్చి ఇంకా దేవుడి కాడ పెట్టేసేసి టెంకాయ కొట్టుకోవాలి. టెంకాయ కొట్టుకున్న తర్వాత మనం హారతి అనేది ఇచ్చుకోవాలి. హారతి ఇచ్చుకున్న తర్వాత మనం ఏం పూజలో ఇన్ కేస్ ఏమైనా కొన్ని తెలియని తప్పులు ఏమైనా చేసి ఉంటే మనం వాటిని సరిదిద్దుకోవటానికి అక్షింతలు అనేది తీసుకొని మనం ఆత్మ ప్రదక్షిణ చేసుకొని 3 ప్రదక్షిణలు అండ్ దేవుడికి అనేది సమర్పించుకోవాలి. మేమైతే రెగ్యులర్గా ఇలాగే పూజ చేస్తాము. ఎవ్రీ మండే కూడా మేము శివుడికి అనేది అభిషేకం చేస్తాము. మా పూజ వ్లాగ్ అయితే మేమైతే ఇలాగే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.